వర్షాకాలంలో వర్షాలు రాక ఎండలు వస్తాయి అంటే వస్తున్నాయి ఎండాకాలంలో వానలు వడాకాలంలో ఎండలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ రిపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరమవుతుంది తాజాగా వాయు బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది సోమవారానికి ఇది మరింత బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా చెప్పారు గంటకి నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయచ్చని సూచించారు దక్షిణ కోస్తా రాయలసీమలో తేరికిపాటు నుండి మోస్తరు వర్షాలు కుస్తాయని పేర్కొన్నారు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల మధ్య రాష్ట్రంలోనే అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లా సీతంపేటలో నూట ఇరవై నాలుగు మిల్లీమీటర్లు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో నూట ఆరు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అల్లూరు సీతారామరావు జిల్లా సుబ్బులులో తొంభై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎన్టీఆర్ అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా విజయనగరం పల్నాడు ఏలూరు తూర్పుగోదావరి తదితర జిల్లాలో వర్షాలు కురిసినాయి ఉత్తరాంధ్ర జిల్లాలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వాహనాలు కురిసినాయి ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు శ్రీ సత్యసాయి తిరుపతి అన్నమయ్య అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు